You're watching Chocolate Factory. This is Sujita along with Kavita. Kavita, you're so sweet like a chocolate, yeah. Enti program start avak munde inta guys chestunnam edo sangathundi. Entadi? Kanipettu. Yeah, real ga sangathu undi Kavita. Monna mana Rahul birthday ki vellatappudu konni chocolates tayar chesi tanaki gift ga ichchavu kada. Aa time lo tanaki gift iskeltunnaa kabatti adigithe bond dan adagaledu, but adi oka taste chesanu. చాలా చాలా బాగా నచ్చింది కవిత. సో ఆ చాక్లెట్ ఈ రోజు నువ్వు తయారు చేసి పెట్టాలని. షూర్, నువ్వు అడిగాక కాదంటానా, అది సింపుల్ చాక్లెట్, అది లాలీపాప్ చాక్లెట్స్. మనం చాక్లెట్స్ ని లాలీపాప్ మోల్డ్ లో వేసి అందంగా నేను ప్రెజెంట్ చేశాను. అది చాలా టేస్టీగా ఉంది. ఎస్, అదే ఇవాళ ఎలా చేయాలో నేను చూపెడతా. ఓకే, మరి ఇంకెందుకు లేట్? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పి. ఎస్, చాక్లెట్ లాలీపాప్ కి కావాల్సిన పదార్థాలు డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, లాలీపాప్ మోల్డ్స్, బ్రష్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? యాజ్ యూజువల్ మనం ఇందులో డార్క్ చాక్లెట్ అలానే మిల్క్ చాక్లెట్ చక్కగా మిక్స్ చేసుకొని ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి మైక్రోవేవ్ లో 30 సెకండ్స్ నుంచి మెల్ట్ చేసుకుందాం. ఓకే, వాట్ అబౌట్ ది వైట్ చాక్లెట్? ఆ తర్వాత మెల్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని మెల్ట్ చేసేసుకుందాం. అంటే దేనికి అది సెపరేట్ గా చేసుకోవాలి, ఎందుకంటే అది కోట్ చేయాలి కాబట్టి. అంటే దాని పర్పస్ కదా. ఓకే, సో ఫస్ట్ దీన్ని పెట్టేద్దామా? యా, సరిపోతుందండి. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనం దాన్ని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. దాని టెంపరేచర్ అంతా మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం తక్కువలో పెట్టుకోవాల్సి వస్తుందేమో కదా. వైట్ చాక్లెట్ తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువలో పెట్టుకుని దాన్ని మెల్ట్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల బర్త్డేస్ కి స్కూల్లో అయితే ఏదో ఒకటి మనం ఇవ్వాల్సి ఉంటుందండి పిల్లలకి బర్త్డేస్ కానీ. అలాంటప్పుడు ఇలాంటివి చేసి సింగిల్ గా చక్కగా ర్యాప్ చేసి పిల్లతోటి పంపారనుకో, ఈజీ టు డిస్ట్రిబ్యూట్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక చోట టిక్ చేసి ఇచ్చు అందరికి. ఆయన పిల్లలకి కూడా లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అది మెల్ట్ అయిపోయినట్టుంది చూద్దామా. ఇది ఇంకా మెల్ట్ అవ్వాలి. ఇంకా ఎంతసేపు పెట్టుకోవాల్సి ఉంటుంది? ఇంకా ఇంకా 30 సెకండ్స్ పెట్టేద్దాం, ఎందుకంటే మొత్తం డ్రైగానే ఉంది. ఒక 30 సెకండ్స్ వరకు కావాల్సి ఉంటుందా? అంటే టోటల్ గా ఒక 1 మినిట్ వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా 1 మినిట్ అని చెప్పి అనుకోని కంటిన్యూస్ గా పెట్టకూడదు. అంటే కొంచెం మీడియం టెంపరేచర్ పెట్టుకున్నాం అనుకో, ఒక 1 మినిట్ వరకు పెట్టుకోవచ్చా? హై టెంపరేచర్ లో పెట్టుకునేటప్పుడు ఒక 30 సెకండ్స్ అట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చా? చాక్లెట్ అంటే చాలా డెలికేట్ థింగ్. మనం డెలికేట్ వాటిని చాలా డెలికేట్ గా సాఫ్ట్ గా స్మూత్ గానే హ్యాండిల్ చేయాలి. ఎక్కువసేపు టెంపరేచర్ పెట్టేసి ఎక్కువ టైం పెట్టేస్తే అది మెల్ట్ అయిపోకుండా పోతుంది. మెల్ట్ అవడం పక్క నుంచి మాడిపోతుంది. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చేమో కదా. మనం డార్క్ చాక్లెట్ తీసుకున్నాం, మిల్క్ చాక్లెట్ తీసుకున్నాం, అలాగే వైట్ చాక్లెట్ తీసుకున్నాం. సో మూడింటిని సమానంగా వేస్తూ మూడు వచ్చేటట్టుగా మనం వేసుకోవచ్చా? తేడా అంటే లేయర్స్. ఎస్, మౌల్డ్ మనకి పెద్దదై ఉండాలి. ఓకే, ఆ లేయర్స్ కనిపించేలా చేయాలి అంటే మోల్డ్ చాలా పెద్దగా ఉండాలి. చూసావా, చక్కగా మెల్ట్ అయింది. సో ఇలా దీన్ని కూడా చేసుకుందాం, మెల్ట్ చేసుకుందాం. సో వైట్ అయినా కూడా మనం ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఓకే, 30 సెకండ్స్ పెట్టేసి మౌల్డ్ మీద ఉన్న ఇంప్రెషన్స్ అంటే ఇప్పుడు దీంట్లో టైగర్ సారీ లయన్ ఉంది ఇందులో. ఈ లయన్ బాగా కనిపించాలి మనకి చాక్లెట్ మీద. సో అప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చేమో కదా. ఈ లయన్ ఉండే ఈ షేప్ లో మాత్రం మనం వైట్ చాక్లెట్ అదా వేసుకుని దానిపైన మిగతా వేస్తే సో దాని ఫేస్ బాగా ఎలివేట్ అవుతుంది. అలానే చేసుకోవచ్చు. అప్పుడు చాక్లెట్ ఏమవుతుందంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. అంటే మీ సగం వైట్ చాక్లెట్ ఉంటుంది, సగం డార్క్ ఉంటుంది. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, అది కూడా మెల్ట్ అయిపోయినట్టుంది. యా, తీసుకోవచ్చు. చూడు ఒకసారి మిక్స్ చేసి చూస్తే నీకు తెలుస్తుంది మెల్ట్ అయిందా లేదా.
మనం దీనిలా వైట్ చాక్లెట్ ని కూడా మనం నీట్ గా మెల్ట్ చేసుకోవాలి రుజితా నీకు ఏమనిపిస్తుంది ఇదంగా స్పంజ్ చేస్తా ఉంటే ఒక సాంగ్ వస్తుందా చెప్పనా అంటే ఓల్డ్ సాంగ్ అనుకుంటాండి పాడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది yes yes she got it సో ఇలా మెల్ట్ అయిన కదా చాక్లెట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే డిఫరెంట్ షేప్స్ ఉన్న మౌల్డ్స్ తీసుకున్నాం యాస్ యూజువల్ గా మనం పెయింట్ బ్రష్ ఈ చాక్లెట్ అనేది మౌల్డ్ కి అంటుకోవాలిగా కొద్దిసే సో మనం కొంచెం ఫిల్ చేయాల్సింది పక్కన కొంచెం ఇది కన్నీ కనిపించకుండా ఉంటేనే అందంగా ఉంటుంది ఓకే సో వీటిని మనం తీసుకెళ్లి ఫ్రీజర్ లో ఫ్యూ సెకండ్స్ ఫ్రీజర్ లో ఓకే అంటే జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా సరిపోతుందా 5 సెకండ్స్ ఏనా ఓకే 5 సెకండ్స్ పాలిపాప్స్ ఇలా స్టిక్స్ ఉంటాయి కదా మనం ఇవి డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి ఓకే మౌల్డ్స్ అనేవి డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కొంత కొన్ని వాటికి అయితే ఇది పొడుగుగా ఉంటుంది కొన్నిటికి చిన్నగా వస్తాయి సో మనకు కావాలంటే దీన్ని మన సిజర్స్ తోటి రేజ్ తోటి కట్ చేసుకొని ఆ మౌల్డింగ్ చేసుకోవచ్చు ఓకే అంటే చిన్న చిన్నగా ఉండే మౌల్డ్స్ అయితే ఇది యాక్చువల్లీ మనం ఇప్పుడు వాటి సరిపోయేలా తీసుకొచ్చాను నేను ఓకే తీసుకుందామా ఓకే స్టెప్ షేప్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా yes చక్కగా కలిపేదో ఫస్ట్ మనం ఇందులో స్టిక్స్ వేద్దాం ఓకే సెపరేట్ గా లేయర్స్ లేయర్స్ గా తయారు చేసుకోవచ్చా సో 3 లేయర్స్ వేసుకోవచ్చు దీనికి ఇంకో విధంగా కూడా స్విల్ అంటే దాన్ని మనం వైట్ చాక్లెట్ వేసి డార్క్ చాక్లెట్ కూడా వేసి వెంటనే ఒక టూత్ పిక్ లాంటిది ఏమైనా తీసుకొని ఇలా అలా కలిపాము అనుకో ఆ స్విల్ అలలాగా వస్తుంది చూడండి లుక్ చాలా అందంగా ఉంటుంది ఇలా వేసుకున్న మౌల్డ్స్ ని తర్వాత ట్యాప్ చేయాలి ఇలా వీటిని మనం ట్యాప్ చేసినప్పుడు లాలీపాప్ స్టిక్స్ కొంచెం ముందుకి వెనక్కి అయిపోతాయి వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి నౌ దీన్ని ఇలా ఫిల్ చేసుకున్న మౌల్డ్స్ ని ఫ్రీజర్ లో మనం ఎంతసేపు పెట్టుకోవాలి 8 to 10 మినిట్స్ ఉంచుకోవాలి ఓకే అప్పుడు మనకి ఇష్టమైన చాక్లెట్ లాలీపాప్స్ రెడీ నాకు ఇష్టమైన యా సుజితకి ఇష్టమైన ఓకే మినిట్స్ ఓపిక పడితే మనకి చాలా డిఫరెంట్ షేప్స్ లోటి డిఫరెంట్ గా అందంగా కనిపించే లాలీపాప్స్ రెడీ అయిపోతాయి ఓకే సుజిత నువ్వు వెయిట్ చేసిన టైం అయిపోయింది అనుకుంటా చూద్దామా చూద్దాం చాలా చక్కగా రెడీ అయిపోయినాయి బాగా చక్కగా సెట్ అయ్యాయి ఓ మై గాడ్ వచ్చేస్తున్నాయి బయటికి సో ఈజీగా వచ్చేస్తున్నాయంటే అర్థం ఏంటి చక్కగా మనం ట్యాంపర్ చేసామని ఎంత లవ్లీగా ఉన్నాయో సో షేప్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి కదా yes ఎందుకు నేను వైట్ కోట్ చేశాను అంటే ఇలా మనకి హైలైట్ అవ్వాలి ఆ షేప్ చక్కగా కనిపించాలి మనకి ఇలా కాకుండా మనం ఇందులో ఫస్ట్ ఇప్పుడు మీకు వైట్ కనిపిస్తుంది కదా మనం ముందుగా ఇందులో డార్క్ చాక్లెట్ తో ఫిల్ చేసాం అనుకోండి రిమైనింగ్ ఇదంతా మనం వైట్ తోటి ఫిల్ చేసుకోవచ్చు ఇంకో వర్షన్ ఇంకో వేరియేషన్ అన్నమాట అది ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం మన క్రియేటివిటీ అంతే సో మనం చాలా థిన్ గా దీన్ని అప్లై చేసుకున్నాం కదా ఈ వైట్ చాక్లెట్ ని సో బ్యాక్ సైడ్ వేసుకున్న ఈ డార్క్ చాక్లెట్ ఇందులో మిక్స్ అయిపోయి సో డబుల్ షేడ్ కనిపిస్తుంది కదా కొంచెం థిక్ గా వేసుకున్నాం అనుకోండి మొత్తం అంతా వైట్ ఏ కనిపిస్తుంది ఫ్రంట్ ఉన్నదంతా వైట్ కనిపిస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ అంతా డార్క్ చాక్లెట్ నేను అదే అడిగాను నేను లేయర్స్ కూడా వేసుకోవచ్చు కదా 3 లేయర్స్ అయినా 2 లేయర్స్ అయినా వేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు తినే టైం దగ్గర వచ్చింది అనుకుంటా
లాలీపాప్స్ కోసమే కదా నేను చేసింది కూడా నీ కోసమే కదా ఇప్పటి నుంచి కాదు నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను రాహుల్ బర్త్డే అయిన దగ్గర నుంచి నేను వెయిట్ చేస్తున్నాను తిని చేత ఎప్పుడెప్పుడు చేయించుకుందా అని నేను వెయిట్ చేస్తున్నాను సో ఆ రోజు తినకుండా ఉండుంటే ఓకే కానీ నేను టేస్ట్ చేశాను కదా ఆల్రెడీ నాకు బాగా నచ్చింది అందుకే మళ్ళీ నీతో తయారు చేయించుకోవాలని అనుకున్నాను యూజువల్లీ నేను లాలీపాప్స్ అంటే చిన్న పిల్లలు ఇష్టపడతారు అనుకున్నాను ఇలా పెద్ద పిల్లలు కూడా ఇష్టపడతారు నాకు ఇప్పుడే తెలుస్తుంది అంటే ఇది నార్మల్ అంటే ఇది షుగర్ తో తయారు చేసిన నార్మల్ లాలీపాప్ కాదు కదా సో చాక్లెట్ తో తయారు చేసిన లాలీపాప్ కదా యు ఆర్ కరెక్ట్ టేస్ట్ చేసే ష్యూర్ ది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చాక్లెట్ లాలీపాప్ తయారీకి కావాల్సిన పదార్థాలు మిల్క్ చాక్లెట్ బార్ వైట్ చాక్లెట్ బార్ డార్క్ చాక్లెట్ బార్ లాలీపాప్ మాల్స్ పెయింట్ బ్రష్ లాలీపాప్ స్టిక్స్ చాక్లెట్ లాలీపాప్ తయారు చేసే విధానం మొదట డార్క్ చాక్లెట్ బార్ మిల్క్ చాక్లెట్ బార్ ని సన్నగా తరిగి దానికి కొన్ని చుక్కల ఆయిల్ ని కలిపి ఓవెన్ లో 30 సెకండ్ల పాటు కరిగించి ఒక పక్కన ఉంచుకోవాలి తరువాత వైట్ చాక్లెట్ బార్ ని కూడా కరిగించాలి ఆ తర్వాత కరిగించిన వైట్ చాక్లెట్ మిశ్రమాన్ని బ్రష్ తో అచ్చులలో పూతలాగా పూసి కొన్ని సెకండ్ల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి ఆ తర్వాత లాలీపాప్ స్టిక్స్ ని అచ్చులలో ప్లేస్ చేసి కరిగించిన మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ మిశ్రమాన్ని అచ్చులలో నింపాలి ఈ అచ్చుల్ని డీప్ ఫ్రిజ్ లో 8 నుంచి 10 నిమిషాల పాటు ఉంచితే ఎంతో రుచికరమైన చాక్లెట్ లాలీపాప్స్ రెడీ ఫస్ట్ టేస్ట్ చేయాలి ఏది ఫ్యాట్ ఉందో తీసుకుంటాను నాకు తెలిసిపోయింది అయితే ఇదే తీసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది చాక్లెట్ ఈరోజు చేసింది ఎందుకో నాకు ఇంకా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్స్ట్రా లవ్ అండ్ అఫెక్షన్ తో చేశాం కదా అందుకే అదే అయి ఉంటుంది మేబీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే మొత్తం వైట్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ మొత్తం 3 చాక్లెట్స్ ఇందులో మిక్స్ చేశాం కదా అందుకే చాలా టేస్టీగా ఉంది పాలకడలని మదించి దేవతల అమృతాన్ని తయారు చేసుకుంటే ఆ పాలతో మనుషులు చాక్లెట్స్ ని తయారు చేసుకుంటున్నారంట సో అలాంటి అమృతమైన మరో చాక్లెట్ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాం నెక్స్ట్ ఎపిసోడ్ లో అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై